సుధీర్ నువ్వు కాళ్ళు ఊపుతున్నావు వణుకుతున్నాయి అర్థం లేని సుధీర్ అర్థం లేని సుధీర్ ఈ రెండు పర్ఫార్మెన్స్లు చూశాక నీకు ఏ పర్ఫార్మెన్స్ నచ్చింది ఆయన మౌనవ్రతం చేస్తున్నాడు ఈ రెండిట్లో ఏ పర్ఫార్మెన్స్ ను చేయాలనిపిస్తుంది మళ్ళీ ముకుల్ది హెడ్ దా లేతే రాజుది పై నుంచి జంపా ఏ చేయాలనిపిస్తుంది పైది పై నుంచి పై నుంచి పై నుంచి రెండు అద్భుతంగా ఉన్నాయి రెండు మా టీం పర్ఫార్మెన్సే కాబట్టి అయితే రెండు చేస్తాడంట నెక్స్ట్ సీజన్ లో ఒకవేళ ఉంటే నేను అప్పుడు చేస్తాను ఇది కనుక చేస్తే నెక్స్ట్ సీజన్ లో ఉండవు ఓకే సుధీర్ అక్కడి నుంచి కాకపోతే ఇక్కడి నుంచి నా దూకు సరే ఇప్పుడు అతను చేయాలి కదా ఒకసారి చూపించు జాగ్రత్తగా వినండి ఇప్పుడు సుధీర్ రష్మి జంప్ నేనంటే నా జంప్ కాదు ఇక్కడి నుంచి జంప్ అంటున్నా ఇప్పుడు సుధీర్ రష్మి జంప్ ఏంటి మరి రెడీయా సుధీర్ నీకు కావాల్సింది అదేగా సుధీర్ రష్మి 1 2 3 జంప్ కిందకి జంప్ రండి నీకు ఓకేగా పరుపుయ్యు పరుపుయ్యు It is not parpu. It is fighter's bed. నేను చూత రాగం పల్ల ఆవిడ కొంచెం ఏజ్ ప్రాబ్లం కాబట్టి ఈ వయసు మోటివేట్ చేయబ్బా దహ నేతుకొని చూత లేదంటే అలా ఎలిగా చెరువులో బింది నీళ్ళు పట్టుకొచ్చేసేలాతే నువ్వు అలా దూకేవు కదా తన కింద నుంచి జుఫ్ అని పైకి దూకుతాడు చూడు జుఫ్ వస్తుంది కానీ నేను రాను భయ్యా ఇప్పుడు పైకి రావాలి జుఫ్ ఈ జుఫ్ ఎవడు భయ్యా కమ్ ఆన్ మోటివేట్ రష్మి నువ్వు ప్రేమతో పిలు జుఫ్ జుఫ్ అని వస్తాడు సుధీర్ ప్రేమగా పిలుస్తున్నా కింద నుంచి పైకి రెండు ఫ్లిప్లు కొట్టి వచ్చేవా ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే మీరిద్దరు డాన్స్ చేసినప్పుడు చాలా మూమెంట్స్ చూసాం మేము ఇవే మీరిద్దరు ఇలా చేస్తుంటే మిమ్మల్ని చూస్తూ సుధీర్ అండ్ హేమంత్ చేస్తే సుధీర్ హేమంత్ ఒక స్టెప్ ఏదైనా శేఖర్ మాస్టర్ కి నచ్చిన మూమెంట్ ఫస్ట్ వన్ నీకు అన్ని ఒకేలా ఉన్నాయా నువ్వు చేసాక అంత ఒకేలా వస్తుంది అదే అలా అనాలి చూడలా వీళ్ళిద్దరు వీళ్ళనే చూసాం రెడీ మ్యూజిక్ నువ్వు పర్ఫెక్ట్ గా చేసావు నువ్వు హేమంత్లా చేయాలి ఇద్దరు రెడీ డాన్స్ మీరు బాగా చేస్తున్నారని ఒకటి మిస్ అవుతుంది ఈసారి ఇలా ఇలా వచ్చి లాక్ అయి కాదు శేఖర్ మాస్టర్ వర్ష నేను రష్మి చేయాలా అయ్యా ఓకే మాస్టర్ మీరు చెప్తే ఓకే రండి రండి ఓకే అదాప్ అది బాగుంది నిజంగా ఓకే డ్రాప్ శేఖర్ మాస్టర్ ఓకే అది చెప్పు అదే దానికోసం వెయిట్ చేసేది రెడీ సార్ నువ్వు పడుకున్నాక ఇవిడ ఏర్శనకాయల అది సింక్ లో రేసుగుర్రం 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 ఇలా కాళ్ళు ఇవ్వాలి రెడీ రేసుగుర్రం 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 రేసుగుర్రం
ఫస్ట్ టైం ఇద్దరు సింక్ లో వర్షిణి 2.0 అండ్ వర్షిణి చేస్తే ఎలా ఉంటుంది? ప్రేమని గారు నేను చేయాలంటే నేను చెప్పిన సాంగ్ పెట్టాలి. ఏ సాంగ్? ఏ సాంగ్? దారి చూడు దుమ్ము చూడు. కృష్ణార్జున యుద్ధంలో పాట అది కాదు, దారి అలా ఉంటుంది పోస్టర్ మీద అలా ఉన్న పాట పెట్టండి. పాడు 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 సార్. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బేరే చూడు, కమల పూడి కమల పూడు కట్ట కింద మామ అంతా చూ. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే వన్ మేల్ సాంగ్ సెలెక్ట్ రామ్మా, అది మేల్ సాంగ్ కదా బాగోదు విన్, నువ్వు పాడితే ఫీమేల్ సాంగ్ రాదు. 5 6 7 8 మాస్టర్ ఎంకరేజ్మెంట్ లేదు మాస్టర్, ఇలాంటి చాలా కష్టం. ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ రెడీ 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 కమాన్. ఆడియో వీడియో ఒకేసారి కోసుకుంటా 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 రెడీ వర్షి గెట్ ఇన్ టు ద మూడ్. దారి చూడు దుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా తయారైంది? ఒరే సుధీర్ దగ్గర నుంచి ఆయన గారు దాకా తీసుకొచ్చావు. సూపర్ వర్షి కమాన్, సూపర్ వర్షి కమాన్. అంటే మధ్యలో ఇప్పుడు ఏమి అనొద్దు? ఓకేనా? రెడీ రెడీ వర్షి కమాన్ కమాన్. డిస్టర్బ్ చేస్తే నాకు మైండ్ మళ్ళీ. అసలు నీకు బుర్ర ఉందా బుద్ధి ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం ఏమని అర్థం అవుతుందా నీకు? రెడీ వర్షి కమాన్ రెడీ రెడీ వర్షి కమాన్. వి ఆర్ వెయిటింగ్ కమాన్ యాక్షన్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఓకే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఐ యామ్ చామన్ సాయి, ఐ యామ్ చామన్ సాయి. నో డిస్టర్బెన్స్. ఓకే, నోబడి. అసలు డిస్టర్బ్ అసలు ఏమి ఉండదు చూడు. రెడీ ఓకే రెడీ. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు, కమల పూది నా 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 నా. అంతే. థాంక్యూ ఐశ్వర్య. ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ వేయండి. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల వేరే చూడు, కమల పూడి కమల పూడి కాదు. ఆవిడ ఒక్కతే చేస్తుంది కదా, కక్కుర్ది కాబట్టి నువ్వు ఎందుకు వెళ్ళావు? నేను తోసానా? నువ్వే కదా భయ్యా. నన్ను తోసుకుని వర్షిని డాన్స్ చేస్తుందా రీ చూడనుకుంటూ వచ్చాడు. ఏంటి నిన్ను తోసుకుని నేను వెళ్ళానా? సుధీర్ నీ బిహేవియర్ కరెక్ట్ గా లేదు. సెమీఫైనల్స్ కి వచ్చాం, కనీసం ఇప్పుడైనా మార్పు. ఆవిడ ఎంత బాగా పర్ఫామ్ చేశారు చూసా? అసలు ఒకప్పుడు మాధురి దీక్షిత్, దాని తర్వాత మీనాక్షి శేషాద్రి, ఇప్పుడు సిల్క్ స్మిత. ఊరికి ఎలా పోగొడితే వాళ్ళెవ్వరికి సంబంధం లేదు నీకంటున్నా. ఆవిడ పర్ఫామ్ చేశారు, నువ్వేం ఫీల్ అవుతున్నావు? ఏం ఫీల్ అవుతున్నావు? అవసరం లేదు. సూపర్. రష్మి అండ్ హేమంత్ టాస్క్ ఇవ్వరా? మేము రెడీ. మరి ఇంకే టాస్క్ ఏంటి రష్మి? మీ బర్త్డే అండి, మీరు ఫోర్త్ క్లాస్ లో చదువుతున్నారు. విజయరా బర్త్డే అంటే? హ్యాపీ బర్త్డే సుధీర్. సుధీర్ సుధీర్. జై యూట్యూబ్. జై యూట్యూబ్. ఆంటీ గిఫ్ట్. సుధీర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మీ బర్త్డే ని ఆర్గనైజ్ చేస్తున్నారు అబ్బా. హాయ్, మా ఫ్రెండ్స్ అందరిని పిలవచ్చా? అందరిని పిలవండి. నాగరాజు, నాగలక్ష్మి, అందరు, కృష్ణవేణి, కృష్ణమూర్తి, అందరూ. బర్త్డే పార్టీ నాది అంకుల్. చండాలం ఉంది తెలుసా నువ్వు అంకుల్ అంటుంటే? పాట పాడరా అంకుల్? పాడతానా? నా పాడతా, బర్త్డే కదా. నన్ను ఎత్తుకుని పాడాలి. ముందు ఎత్తుకో, మనం ఎత్తుకొని పాడు. మనం అంకుల్ నన్నే అంకుల్ అంటే ఆయన తాతనాలి తాతనాలి. పాడు అంకుల్ పాడాలి. పాడు పాడు.
చిన్నపిల్లని పడేస్తున్నా. అంకుల్ పాట పాడవా? నీకు ఏ పాట అంటే ఇష్టం చెప్పు నాకు. అది కావాలి. అది తమిళ్లో. తమిళ్లో తమిళ్లో కావాలి. సేమ్ చిన్ని తండ్రి నిన్ను చూపు. అదేంటి ఇలా ఈ పాట వింటూనే పరిగెడుతున్నప్పుడు చెప్పుతే అయిపోయింది ఒకసారి నాకు. కదా అంకుల్ మ్యాజిక్ చేయడం. రోజు చేసే పదే అంకుల్ అంతే. ఎలా చేస్తారు అంకుల్ మ్యాజిక్? నేను కూడా చూస్తా. నువ్వు చేసినట్టే. నాకు గుడ్డులోంచి బాతు రావడం అలాంటివి కావాలి. ఎందుకు ఏనుగుంది గుడ్డులోంచి? మీరు గుడ్డులోంచి ఏనుగు తీయాల్సిందే. నాకు గుడ్డులోంచి ఏనుగు కావాలి. గుడ్డులోంచి ఏనుగు కావాలి. మ్యాజిక్ చేస్తాను. 2 నిమిషాలు టైం ఇవ్వను. కోట్ వేసుకొని వస్తానే. గుడ్డు తెచ్చుకుంటావా? ఏ అంకుల్ మళ్ళీ ఎత్తుకోవా? మ్యాజిక్ అడిగి మ్యాజిక్. ఈసారి మ్యాజిక్ నేను దగ్గర నుంచి చూస్తా. అంకుల్ మీ మౌత్ కి ఏమైంది? మూతి మీద కొట్టారండి నిన్ను కూడా. మా మమ్మీ మా డాడీని కొట్టట్టు. అంకుల్ థ్యాంక్ యూ. నా బర్త్డే రోజు ఎన్ని వింతలు చేశారు. ఒక్కసారి గట్టిగా అందరు కమాన్. నేను హైదరాబాద్ వచ్చి అన్నం తిన్నానంటే నా ఫ్యామిలీ కూడా బాగుందంటే దానికి కారణం మ్యాజిక్. నేను ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నేను జబర్దస్త్కి వచ్చిన తర్వాత అసలు మ్యాజిక్ పుట్టుకోలేదు. ఐ మిస్ మ్యాజిక్ అలాట్ మాట. చాలా మిస్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డి. నిజంగా చెప్తున్నాను, మీ వల్ల 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను మ్యాజిక్ కాస్ట్యూమ్ వేసుకుని ఇదే నాకు అన్నం పెట్టింది. నేను మ్యాజిక్ చేస్తున్నా, నన్ను రీకలెక్ట్ చేసుకోండి. ఒకప్పుడు నా యాటిట్యూడ్ ఎలా ఉండేది, మ్యాజిక్ ఎలా చేస్తున్నది, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. నిజంగా మన సుధీర్ మల్టీ టాలెంట్ అని చెప్పొచ్చండి. తను ఫస్ట్ మ్యాజిక్ చేస్తారు, మ్యూజిషియన్. జబర్దస్త్లో కామెడీ చేయడం చూసాం, ప్లస్ డ్యాన్స్ చేయగలరు. మొన్న అయితే నిజంగా షాక్ అయ్యారు. సింగింగ్ అది ఫీల్తో, అంటే ఒక మనిషికి ఇన్ని టాలెంట్ ఉండటం చాలా రేర్ ఉంటుంది సుధీర్. అది ప్లస్ మంచి మనసున్న మనిషికి. అంటే ఇండస్ట్రీలో నాకు నచ్చిన వ్యక్తిలో నేను చూసి, అంటే మంచి మనసు ఉండి మంచి టాలెంట్ ఉండే వ్యక్తిలో 5 మంది ఉంటారు, అందులో నువ్వు ఒకటి వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నిజంగా షాక్ డార్లింగ్.
ఇంత టాలెంట్ పెట్టుకుని ఉన్నావు అంటే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ థాంక్స్ అలాట్. I want to introduce one person. నేను ఏమీ లేనప్పుడు నాకు ఫుడ్ కూడా డబ్బులు లేనప్పుడు నాకు హెల్ప్ చేసి నన్ను అంటే షోలు చెప్పిన వ్యక్తి నాగార్జున అంకుల్. ఆయన ఇక్కడే ఉన్నారు. హీఈస్ ఆల్సో మెజీషియన్. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేసింది దీని అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డి. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు యూ అండ్ వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్ కంప్లీట్ ఆల్ రౌండర్ యు ఆర్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ అండ్ వీఆర్ సో హ్యాపీ వీర్ మా ఫ్యామిలీ మెంబర్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ కమ్ ఆన్ గివ్ ఇట్ అప్ వన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కమ్ ఆన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఏనుగేజ్ సార్ ఏదైతే చేస్తారు. ఐ వాంట్ టు డూ గుడ్ మ్యాజిక్ ట్రిక్ ఇన్ జబర్దస్త్ కానీ ఇక్కడ కానీ ఎక్కడో చోట మంచి చేయాలని ఉంది. మేబీ ఫినాలేలో కానీ లేకపోతే దానికి ముందు ఎప్పుడన్నా మంచి ఎపిసోడ్ లో కానీ సంథింగ్ అలాంటి చేయాలని ఉంది. అసిస్టెంట్ గా హైర్ చేసుకుంటారా? నువ్వు నా పార్ట్నర్ వి, నిన్ను అసిస్టెంట్ గా హైర్ చేసుకోవడం ఏంటి? ఓకే సో మేడం గారు వచ్చారు. విన్నింగ్ కెప్టెన్. టాస్క్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మేము ఇద్దరం చిన్నపిల్లలు, మన ఇద్దరం చిన్నపిల్లలం భయ్యా. కరెక్ట్ గా మనీ స్ట్రెస్ చేస్తా ఎందుకు? అంటే టాస్క్ లో కూడా చిన్నపిల్లలు అంటున్నా. ఓ అలానా, అందులో కూడా సేమ్ రోల్. మా పేరెంట్స్ ఊరెళ్ళారు. ఓకే, నువ్వు పక్కింటి అమ్మాయి, మమ్మల్ని పొద్దునే లేపి మమ్మల్ని స్కూల్ కి రెడీ చేసి పంపించాలి. ప్రదీప్, సుధీర్, చిన్న క్లారిఫికేషన్, మీ ఏజ్ ఎంత? ఏంటంటి? చిన్న పిల్లలు కదా, మీ ఏజ్ ఎంత? 6, 6 1/2, 6 1/2. ఓకే సుధీర్ అన్నయ్య, తమ్ముడు చిన్నపిల్లకి బ్రష్ చేపిస్తారు, స్నానం చేపిస్తారు. 6, 6 1/2 వాళ్ళు చేసుకుంటారు మాస్టర్. అయినా నేను పక్క నుండి చేపించాలి. అవునా? అయితే నేను 4 ఇయర్స్. ఫస్ట్ చెప్పేది 6, 6 1/2. సిక్స్ అని చెప్పావు. అరే మా సామాన్లు మాకు ఇచ్చేయండిరా. వలే ఏంటిలా ఈ బ్యాట్ బొక్కది? ప్యాసన్ ప్యాసన్ చీపిరి చుట్టాడా, కూర్చో కూర్చో. మమ్మీ వాళ్ళు ఊర్లో లేరు కదా, ఇవాళ స్కూల్కి వెళ్ళొద్దు. వెళ్ళొద్దా? అమ్మో అమ్మ కొడతాదిరా. అమ్మ అడిగితే పక్కింటే వెళ్ళొద్దని చెప్తాం. అమ్మో ఎవరు వచ్చారు, పడుకోరా, ఎవరు వచ్చారు. మనం ఎలాగో తలుపు తీనే, మనకు బోల్ట్ అందదుగా. ఎవరు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఆంటీ లోపలికి వచ్చినారు, మనం స్కూల్ పంపిద్దాం అని అలా. ఏ వెళ్దాం రా స్కూల్కి. అమ్మ స్కూల్కి వెళ్తే టీచర్ 1+1 అని ఎంత అడుగుతుంది, 11 అని చెప్తే కొడుతుంది. హలో బాయ్స్. హాయ్ ప్రదీప్. అరే మమ్మీ ఎప్పుడు దొంగముఖం ఆంటీ, దొంగముఖం ఆంటీ అంటే చూడు ఈవిడే. హాయ్ సుధీర్. హాయ్ ఆంటీ. మమ్మీ నీకేమైనా కూడా చెప్పిందా? చెప్పింది. ఏంటి? దొంకోళ్ళు పట్టే మొహం అని. దొంకోళ్ళు అంటే? దొంకోళ్ళు అంటే చిన్నపిల్లలు కదా, మాకేం తెలీదు. ఓహో అలానా. ఆంటీ ఆంటీ, మా మమ్మీ ఏం చెప్పిందంటే మీరు చాలా మంచి ఆంటీ, రాగానే నాకు ఒక పప్పి పెడతారని చెప్పింది. చిన్నప్పుడు మీ బుద్ధులు ఇట్లాంటి స్టార్ట్ అయ్యా, మమ్మీ ఇట్లాంటి చెప్పిందా మీకు? ఏ కర తీసుకోండి. నేను పోలీసులు ఫోన్ చేస్తా. గో షట్ అప్ షట్ అప్ సుధీర్ లేగు. అరే ఏంట్రా ఏంట్రా అక్కడ నుంచో నాడు చూడు. అమ్మా నేను అందుకే స్కూల్కి వెళ్ళాలి ఆంటీ, నన్ను ఎత్తుకో. నువ్వు కూడా రా, ఇద్దరు ఎత్తుకుడు. ఫస్ట్ అటు వెళ్ళు. మమ్మీ వాడిని అస్సలు ఎవరితో వదిలే, ఎక్కడికి వెళ్ళదండి. అసలు అందరిని చూడకూడదు, అటు ఉండు. ఆంటీ బుచి బుచి. ఓకే సో ఇప్పుడు మీరిద్దరు స్కూల్కి వెళ్ళాలి. ఓకే నేను వెళ్ళా, నేను వెళ్ళా. ఇవాళ హాలిడే. ఎందుకు హాలిడే? ఈ సంవత్సరం నుంచి ట్యూస్డే కూడా సండే అంటున్నారంట. ఈ రోజు వెనస్డే. అవునా? అవును. అయితే వాడు వెళ్తాడు, వాడిని పంపించండి.
ఇదే డ్రెస్ లో వెళ్తామా? స్నానం లేదా ఇవాళ? నాకేమొద్దు, నీకు సరదాగా నువ్వు చేయించుకో అన్ని. ముద్దు అంటున్నావు, స్నానం అంటున్నావు, ఎత్తుకోమంటున్నావు. ఫస్ట్ మీ బ్యాగ్ సర్దుకోండి. బ్యాగ్ బ్యాగ్ తీసుకో. బుక్స్ సర్దు. బ్యాగ్ లో ఏం పెట్టుకోవాలి? బుక్స్. రెడ్ కలర్ బ్యాగ్ నీది. నీకు పడితే ఎట్రా? ఇదిగో బాడీ బిల్డర్ ఆంటీ, నీకు రాలేదని చెప్పండి. ఈ ఆంటీ వద్దు తూచి కచ్చి కొడుతుంది. వద్దురా బాబు, నేను స్కూల్కి వెళ్ళిపోతాను. నాకు దొంగ ఆంటీ వద్దు. పదా స్కూల్ వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు స్నానం చేయాలి. నా బాధలు. నాకు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అలవాటు బాత్రూమ్ లోకి. డ్రెస్ ఇప్పు. నాకు ఆంటీ బాత్రూమ్ నేను బట్టలు వేసుకుని స్నానం చేస్తావా ఏంటి? నేను ఆల్రెడీ నిన్న చేశా. ఈ రోజు చేయాలి మళ్ళీ? ఈ రోజు కూడా చేయాలా? మరి మీరు బయటికి వెళ్ళండి, నాకు పప్పిసేపు పప్పిసేపు నేను. ఓకే నాట్ వెళ్తున్నా. ఓకే ఓకే, స్నానం చేశాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను ఒకేలా ఉంటా, చేసినా చేయకపోయినా. ఆంటీ ఆంటీ ఆంటీ, నాకు లక్ష్కి మ్యాగీ. నీ మొహానికి మళ్ళీ మ్యాగీయా? మా మమ్మీ చెప్తా నా మొహాన్ని ఎవరన్నా ఉంటే. చెప్పుకో. ఎందుకంటే నా సేమ్ మా అన్నయ్య పోలిక. వెళ్ళు స్నానం చేసుకుని రా, అక్కడే ఉండు. నన్ను పట్టించుకో, నేను వెళ్ళిపోతా. బ్యాగ్ పట్టుకో. మంగ మంగ, స్కూల్కి వెళ్ళదా? ఇట్రా. ఒరే బ్యాగ్ వేసుకో. మమ్మీ ఊరిని ఇట్రా. బ్యాగ్ అలా వేసుకోకూడదురా. అలా వేసుకుని ఇప్పుడు స్కూల్కి వెళ్ళు. వెళ్తా. పదరా వెళ్దాం. ఒరే ఒరే ఒరే, ఇప్పుడు బురద గుంట వచ్చింది కదా, ఎలా దాటుతావు? బురద గుంటుందా ఇక్కడ? నిన్నటిదాకా లేదుగా. ఆంటీ వచ్చే ముందు వచ్చింది. అలా నువ్వు ముందుకెళ్ళి చెయ్యంది చెప్తా. అరే అరే, ఇక ఈ బురద అంతా నీది, ఆంటీ మీద వేద్దాం. నేను స్కూల్కి వెళ్ళా, నేను స్కూల్కి వెళ్ళా. టాస్క్ ఇవ్వాలి వాళ్ళిద్దరికి ఇప్పుడు. టాస్క్ ఏంటంటే, ఒక్క నిమిషం ప్రదీప్ ఫోన్ చేసి కనుక్కుంటా. ప్రదీప్ ఏంటి? ఓకే అలాగే చేద్దాం. మ్యాటర్ ఏంటంటే, కొడక కోటేశ్వరరావు ఆ సాంగ్ మీరు అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా ఒకప్పుడు, ఆ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీరు రష్మి గారు కలిపి ఇక్కడ చేయాలి. నేను యాంకర్ ని. సారీ సారీ, మై మిస్టేక్. మీరు చేయండి. అంటే పవన్ కళ్యాణ్ గారి పాట కదా, అందరూ ఉండేలా చేద్దాం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. గ్రూప్ డాన్సర్స్ జాయిన్ అవుతాం వెనకాల. ఓకే ఓకే డన్. 3 2 1 మ్యూజిక్. కొడక కోటేశ్వరరావు కరుసైపోతవరా, కొడక కోటేశ్వరరావు కరుసైపోతవరా, పులుసలాగా ఎగిరిపడితే పులుసైపోతవరా. ఏం చేసావు భయ్యా? ఏమని తెలికి బంగారం లాంటి డాన్సర్లు నెక్స్ట్ రౌండ్ చెయ్యాలి. హేమంత్ ఏం చేసావు? వాళ్ళ టీం ఓకే, మా టీం ఎందుకు చేసావు? పండు పండు, మైకేల్ మైకేల్ జాక్సన్. అరే సూరజ్. ఎవరు నగట్లేదు ఏంటర్? అంటే 30 సెకండ్లు చేస్తేనే ఇలా ఉందంటే నా సావిరంగా నేను పాట చేస్తే అసలు ఇంకా వామ్మో. ప్రియమణి గారు ఏం చేద్దాం మీరు చెప్పండి ఇప్పుడు. వీళ్ళందరూ ఓ పని చేయాలా, వీళ్ళందరూ లేవడానికి నా దగ్గర ఇంకో ట్రిక్ ఉంది. బాబు ఇప్పుడు జస్ట్ పడుకున్నారు బాబు, నువ్వు ఇంకో ట్రిక్ వేసాడు మొత్తం అందరూ ఎడ్డీలు పోతారు అర్థం కాదు. సీరియస్ గా అందరు లేచి జింకల్లా అలా ఎగురుతుంటారు. ఏంట ట్రిక్? దానికైతే మ్యూజిక్ కూడా అక్కర్లా. 1 2 3 4 చెప్పి నేను చేస్తాను. పట్టుకో. 1 2 3 4 అరే రౌద్రా రే రే బాబు, ఏ బాబు ఆ బాబి సడరా రే. ఇంకా టాస్క్ వద్దండి బాబు, కాపాడుకోవాలి నా టీం ని. ఇంకొక స్టెప్ ఉంది సార్. భయ్య భయ్య భయ్య, పాపం జడ్జెస్ భయ్య, ఎన్నేళ్ళు నుంచి చేస్తున్నారో ఇది అర్థమైందా? ఇప్పుడు ఆళ్ళు పడిపోయారు, ఇంకో వేరే వాళ్ళు తేలేము. అదేంటి సార్ బాగుందని చెప్పారు? నీ వల్ల ఆ నెక్స్ట్ స్టెప్ మూమెంట్ ఇలా ఇలా ఉండేది, ఇలా అయిపోయింది భయ్య. సారీ రష్మి, టాస్క్ ఇచ్చినందుకు సారీ కంటెస్టెంట్స్, సారీ ఆడియన్స్. సుభాబ్ హేమంత్ సుభాబ్. ప్రదీప్ హలో. భయ్య ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేనే చేయాలా? భయ్యా ప్లీజ్ భయ్యా, ఐ రియలీ కాంట్ డూ ఇట్ యు నో. ఏం చేయాలి? కమెడియన్, యాక్టర్, సింగర్, డాన్సర్, మెజిషియన్, చాలా ప్రాబ్లం బ్రో. ఏంటి యాంకరింగ్ లో టిప్స్ కావాలా? భయ్యా నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు టిప్స్ ఉండవేమో. అది కాదు భయ్యా, ఇప్పుడు మనం వెల్కమ్ లింక్ చెప్పేటప్పుడు 3 సార్లు చప్పట్లు కొట్టాలి. ఉండవే
రష్మి రుకో ప్రదీప్ నువ్వు డ్రెస్సింగ్ సెన్స్ నా దగ్గర ఫస్ట్ చూసి నేర్చుకో రష్మి ప్రదీప్ నాన్న మళ్ళీ చేస్తా నాన్న ఇటు డమ్మీ ఫోన్ ఒకటి పెట్టుకుని నన్ను బాత్రూమ్ లో పెట్టి తలుపేస్తావా బాత్రూమ్ ప్రియమైన జడ్జిలారా ఇవాళ ఎపిసోడ్ బాగా రావాలన్నాడు సో బాగా రావాలంటే ఏం చేయాలని నువ్వు అర్జెంట్కి వెళ్ళి మొహం కడుక్కో అన్నాడు సరే అని బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కున్నాను తలుపు కొట్టాను తలుపు వేసేసింది రెండు సార్లు మొహం కడుక్కున్నాను అయినా తలుపు ఎవరు తిట్లే బాగా కడుక్కున్నాను ఇంకెంతకంటే తెల్లగా అవ్వట్లేదు తలుపు మాత్రం తెరవట్లేదు ఆఖరికి బద్దలు కొట్టుకుని వచ్చేటప్పటికి ఏం సూట్ వేసావు సూట్ వేద్దామని వేసాను సార్ రంగయ్య అయ్యా అయ్యా రంగయ్య హాయ్ బ్రో బ్రో ఏంటమ్మా ఏం లేట్కి వచ్చావు డీకి ప్రదీప్ ఏంటి డీటెన్కి రానన్నావు అంట నేనా నీకు ఇగో పెరిగిందంట ఏం చెప్పాడు సార్ లేకుండా మీ షో ఎలా చేస్తారు చూస్తాం అన్నావంట అది కూడా అన్నాను అన్నాడా అవును అచ్చే సార్ ఒకటి పాయింట్ వైజ్ వద్దాం సార్ ఫస్ట్ పాయింట్ డీటెన్ మొత్తం నీ భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నావు అంట సేమ్ భుజం నీకు ఇగో చాలా పెరిగిందంట ఇగో బ్రో మన ఫ్రెండ్స్ ఏప్రా నీ లేకుండా షోలో నడుపుతారు చూద్దామని అన్నావు అంట నేనా అసలు నేను అలా అనేటి అయిపోయినా నువ్వు అనవు బ్రో నేను ఎప్పుడన్నా అలా అంటానా అంటే ఏంటి శేఖర్ మాస్టర్ అబద్ధం చెప్తున్నాడా మళ్ళీ పెద్ద మాట అన్నాడు ఆడ ప్రదీప్ గడ బొక్క లేకపోతే మనం షో చేయలేమా ఇంకోటి నువ్వు ఉంటే హగ్గి తీసుకోవడానికి కుదరట్లేదంట నీకు యాంకరింగ్ టిప్స్ అన్ని సుధీరే చెప్తా ఉంటాడంటగా యాంకర్లకే దేవుళ్ళు అంటాడు నువ్వు నీ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ వదిలే గాని బాత్రూమ్ లో పెట్టి తలుపు ఎందుకు వేసావు యు అనుమానిఫైయింగ్ మీ వచ్చావా నా రూమ్ లోకి గుర్తొచ్చింది రూమ్ దాకా వచ్చా తర్వాత గుర్తు తర్వాత ఏం జరిగింది తర్వాత ఏమన్నా మాట్లాడుకున్నాం బయటకు వచ్చా హలో మూర్తి గారు నమస్తే ఇప్పుడు చెప్పమ్మా బాత్రూమ్ లో పెట్టి తలుపు ఎందుకు వేసావు ప్రతిసారి ఇప్పుడు ఆళ్ళు ఓడిపోయినా ఓడిపోయినా టాస్క్ నాకే ఇస్తున్నారు సార్ అదే నేనే యాంకర్ టాస్క్ ఎవరికి మనమే ఇస్తాం మనకి ఎవడ ఇవ్వడగా అంటే నువ్వు యాంకరింగ్ చేస్తే టాస్క్ ఉండదు అంటావు అంతే సార్ ఇప్పుడే సెకండ్ రౌండ్ అయిందా సెకండ్ రౌండ్ జస్ట్ సెకండ్ రౌండ్ అయ్యాక టాస్క్ ఉంటుందా ఉంటది కానీ నేను ఇస్తా సార్ నువ్వు ఇస్తావు ఎందుకంటే యాంకర్ కదా సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ షోకి యాంకర్ ఎవరు ప్రదీప్ ఇట్స్ ఏ టీమ్ లీడర్ ఎవరు వర్షిణి సుధీర్ సుడి గాలి సుధీర్ ఎస్ సుడి గాలి సుధీర్ వెరీ గుడ్ క్లాప్ ఫర్ సుడి గాలి సుధీర్ రష్మి ఈ ఒక్క టాస్క్ నాకు వదిలేవా ఇప్పుడు నేను విన్నింగ్ టీమ్ తరఫు నుంచి టాస్క్ ఇవ్వాలి కదా అంటే యాంకర్ నేను కాదు కదా మీరు కూడా యాంకర్ అయ్యారు కాబట్టి నేను ఇప్పుడు విన్నింగ్ టీమ్ కి వస్తాను అయితే నేను యాంకర్ నాకు టాస్క్ లేదు ఈవిడికి ఇవ్వండి వర్షిణి నువ్వు కూడా నా టీం ఇటు వచ్చి నేను ఈ టాస్క్ ఇవ్వాలంటే దయచేసి మా ముగ్గురు జడ్జెస్ ని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను నేను ప్లాన్ చేసా భయ్యా బాత్రూమ్ బోల్ట్ బోల్ట్ సో అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి గురుగారు ఇలా నుంచి ఇక్కడ నుంచోండి నువ్వు ఇటు తిరిగి నుంచుని ఉంటావు నిన్ను వెనక నుంచి వచ్చి ఒకళ్ళు కొడతారు వాళ్ళు ఎవరు అనేది నువ్వు గుర్తుపట్టాలి స్టార్ట్ చెప్పకుండా కొడతారేంటండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రేమణి గారు ఆవిడ మొహం చూడు ఒకసారి ఎంత అమాయకురాలు సుధీ బేబీ నేను కొడతాను సారీ సార్ ఐ లైక్ దిస్ ఇన్వాల్వ్మెంట్ వా ఐ మిస్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఐ మిస్ అండర్స్టాండ్ yes నీ లాంటి ప్లేయర్ ఉంటే దొరికిపోద్ది మాత్రం కొట్టి సైలెంట్ నించోవాలి ఇలా ఇలాగా నీ గిట్టి తిరిగిస్తాడు అంటే మొత్తం దొరికిపోతాడు కాదు అది కూడా ఆవిడ స్లో మోషన్ లో దెబ్బ కరెక్ట్ గా తగలాలంటే కోటు తీసేస్తే బెటర్ ఏమో కోటు తీసేయాలి అంటే ఆ దెబ్బ తెలియాలి కదా లేత వేళ్లతో తగిలిందా బండ చేతులతో తగిలిందా తెలియాలిగా కరెక్ట్ సార్ మంచి ఐడియా ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ రాబోతున్నారు సూపర్
హూ ఇస్ దట్ హిట్డ్ వర్షిణి వర్షిణి రాంగ్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కంటెస్టెంట్ ఒకళ్ళు భుజం మీద కొడదాను కూడా కొట్టారు ఇంకోళ్ళు కొడదాను కూడా కొట్టారు ఇద్దరు కూడా తెలా తెలిసి సార్ ఒక్కొక్కరు కొట్టమండి చూసి 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 ఇలా వద్దు ఒకటే కొట్టారు రెడీ ఫస్ట్ నుంచి ఆడు మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఫ్రెష్ అంత మర్చిపోండి ఏం లేదు హాయ్ సుధీర్ ఎస్ ఓకే ఓకే సార్ ఇప్పుడు దెబ్బ ఏ లాంగ్వేజ్ లో తగిలినా నువ్వు చెప్పాలి లాంగ్వేజ్ దెబ్బ తగిలినప్పుడు అప్పుడు అబ్బా అనుకోడు అంటాడు అబ్బా అనుకోడు అంటాడు రెడీ అబ్బబ్బా Wow, so I guess it goes black, black, moon black. It is guaranteed, ladies, sir. You are perfect. Tell me, Bobulalu. Hey, Manta. Hey, hey. Any master? Hey, in that case, that is very important. Wrong answer. ఇప్పుడు మీరు నిజం చెప్తారు అబద్ధం చెప్తారు నాకు ఎలా తెలుసు సార్ నిజంగా తెలుసు కదా సార్ నేను ఎందుకు అబద్ధం ఆడతాను ఆయన మాస్టర్ కాదా కాదు మిమ్మల్ని నమ్ముతారు మిమ్మల్ని అంటే నన్ను నువ్వు నమ్మట్లేదు నమ్మట్లేదు అంటే సరే ఈ గేమ్ ఫస్ట్ నుంచి ఆడదాం వచ్చారు వచ్చారు మిమ్మల్ని నమ్ముతాను రెడీ రెడీ సార్ ఓకే సార్ కొంచెం మెల్లి కొట్టమనండి సార్ నో ప్రాబ్లం బ్రో ఐఎమ్ దేర్ నో అదే భయం సార్ తర్వాత ఇంకా నీకేం గుర్తుండదు నెక్స్ట్ కంటెస్టెంట్ రెస్పెక్ట్ లేకుండా ఎక్కడ పడితే కొడుతున్నారు సార్ సరే ఈసారి నీకు ఇంకో టాస్క్ ఎవరు కొట్టారో నేను చెప్తాను వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు కనుక్కోవాలి ఇప్పుడు నిన్ను కొట్టినది నాగరాజు నేను పేరు కూడా ఆల్రెడీ చెప్పేశాను ఇంతకడ క్లూలు ఎవరిని ఇస్తారా అవును సార్ అక్కడ ఉంటాడా అక్కడ ఎందుకు ఉంటాడే కొట్టాడు అంత ఫాస్ట్ ఎక్కేస్తాడా మెట్లు కరెక్ట్ లాజిక్ ఇక్కడ ఎక్కడో తచ్చాడుతూ ఉంటాడుగా సార్ నీ పక్కనే ఉండొచ్చు చూడు కాన్సంట్రేట్ చెయ్యి ఆయన మీకు తప్ప ఎవరికి కనపడదు ఆయన చెప్తున్నాడు సార్ ఇంకోసారి కొట్టచ్చా అని అడుగుతున్నాడు ఇటున్నాడు ఇటున్నాడు సార్ ఇక్కడ ఉన్నాడు సార్ ఆయనతో చూసి మాట్లాడు ఇగో సార్ నాగరాజ్ కొట్టింది వెనక శేఖర్ మాస్టర్ తో డిస్కస్ చేస్తున్నాడు నెక్స్ట్ మూమెంట్ సార్ ఆయన వెళ్ళిపోయాడు ఈ డీ గ్యాప్ లో వెయిట్ చేస్తుంటాడు ఏంటి ఇలాగా ఇప్పుడైతే వర్షిణి తో సీరియస్ డిస్కషన్ పెట్టాడు వర్షిణి వైపు వెళ్దాం అనుకున్నాడు బట్ ఆవిడ చూశాక ఆ పరిస్థితులు వచ్చేసాడు వెనక్కి ఓ పని చేద్దాం సార్ 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు 6 మెంబర్స్ కొడతారు ఆర్డర్ నువ్వు చెప్పాలి ఏ ఆర్డర్ లో కొట్టారు ఓకే అందరూ అందరు రెండమ్మా టక్ 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 అని రావాలంతే నేను ఆన సార్ ఎవరెవరు ఎక్కడ కొట్టుంటారు ఎక్కడ కొట్టారు అందరికీ ఒకసారి కుమ్మేతే ఒక్కొక్కడు కొడితే అది ఏమన్నా అర్థమైతే ఓకే రెడీ కన్ఫ్యూజన్స్ ఉండద్దు బ్రో ఏదైనా ఆడుతున్నప్పుడు సార్ బాగా చెప్పారు రెడీ 1 2 3 సార్ లాస్ట్ టైం సార్ 6 మెంబర్స్ అటాక్ భయ ఏమైంది బొబులోళ్ళు ఎక్కడెక్కడ కొట్టారు ఆట మార్చేద్దాం సార్ ఆట పాడదా ఏదైనా ఫస్ట్ నుంచి ఆడదాం ఏదైనా ఫస్ట్ నుంచి వద్దు సార్ ఫస్ట్ నుంచి వద్దు సార్ ఇప్పుడు నీకేమనిపిస్తుంది ప్రస్తుతం ఇంకోసారి ఎవడన్నా బాత్రూంలో డోర్ ఎట్టుకూడదని నిజించింది సార్ వెరీ గుడ్ డెసిషన్ కావాల్సి వస్తే బయట నుంచి అంటుంది సిగ్నల్ వాడి చేస్తారు థ్యాంక్ యూ బ్రో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ థ్యాంక్ యూ టాస్క్ మర్చిపోయారా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కెరియర్ ఆవిడ గుర్తుంది ఇప్పుడు టాస్క్ ఉంటుందని అండ్ ఆవిడ సాధారణంగా ఇలా గెలవగానే పనే పనే వెళ్ళిపోద్ది కదా అలా వెళ్ళకుండా ఈసారి ఆగి టాస్క్ గురించి గుర్తు చేశారు ఏ జరుగు జరిగారు నాగరాజ్ కారేసుకొస్తున్నారు జరుగు పని చేసుకో వెరీ గుడ్ సార్ ఏ డోర్ తీసా డోర్ ఉందా ఆ డోర్ అటే ఉంటుంది తగిలిద్ది మీరు కూర్చోండి కార్ కట్టను రాకండి వెళ్ళండి రష్మి గారు మీరు దూరం నుంచి చూడండి చాలా బాగుంటుంది ఇదిగో ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం సుధీర్ కూడా కనిపిస్తుంది సుధీర్ కార్ ఉందిగా అవును అబ్బో చాలా పెద్ద గారు నాకన్నా ఏ ఆయన మీద కాదు కార్ మీద చేయాలి అన్నారు ఆయన జరగమను హలో సార్ హలో మోహన్ జ్యూస్ మాట్లాడు మోహన్ జ్యూస్ మాట్లాడు హలో సార్ కొంచెం జరిగితే నేను కార్ ఎక్కుతాను సార్ అయ్యో ఇటు వచ్చారు సుధీర్ ఎక్కడున్నారు ఆయనకి నాగరాజ్ కార్ మాత్రం కనిపిస్తుంది నాగరాజ్ కనపడుతుంది
ఎక్కడున్నారు సార్? ఆయన మొహం మీద నేను ఇక్కడున్నారని చెప్తే ఏమనుకుంటారు? బాగోదు కదా. నాగరాజ్ గారు మళ్ళీ మొహం చూడట్లా. నాగరాజ్ గారు సార్ ఒకసారి మీరు కార్ కీస్ ఇస్తారు? సుధీర్ ఆయన నీకు ఇస్తున్నారు తీసుకో. ఇటున్నాడే ఇటున్నాడు చెప్పవే బాబు, నాకు కనపడ్డ కదా. సార్ కార్ కీస్ ఇస్తారా? ఆగు సార్, కార్ కీస్ సార్. అవును అయ్యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆయనకి ఇచ్చాడంట. కార్ ఎక్కడ ఉంది? కీసే కనపడ్డే, నీకు కార్ కనపట్లేదా? ఏం చేస్తున్నావు భయ్యా? డోర్ లో కీస్ పెట్టి అది ఓపెన్. అది సెంటర్ లాక్, బటన్ నొక్కితే ఓపెన్ అవుతుందిగా. రాట్లే సరిగ్గా నొక్కు డోర్. నీకు డిక్కి ఎందుకు? డోర్ ఓపెన్ చేసానా? ఫ్రంట్ అద్దం మీద ఇలా చేపిటి ఇలా గీరే అంతే. ఫ్రంట్ అద్దం ఇక్కడ ఉంటే డోర్ ఇక్కడ ఉంటుంది. ఓపెన్ చేసానా? ఓపెన్ అయింది బోనెట్, ఓపెన్ అయింది బోనెట్. బోనెట్ గా సార్, కార్ డోర్ ఇక్కడ ఓపెన్ అయింది సార్. భలేవారు. ఏం సార్ మీరేమన్నా మడిలో ఉన్నారా? గడప దాడుతున్నారు మెల్లగా. లోపలికి ఎక్కుతాం కదా సార్? ఇలా వెళ్ళి ఫ్రంట్ సీట్ లో కూర్చోండి. కూర్చున్నాను సార్. హలో, ఇండియాలో స్టీరింగ్ అటుంటుంది సార్, ఇటు ఉండదు. ఓకే స్టార్ట్. ఇది పండి సార్. జలుబా సార్, ఫర్ ద ఫస్ట్ టైం సార్ స్టీరింగ్ ఉన్న డోర్ లోంచి కాకుండా ఈ డోర్ లోంచి దూరి అటు వెళ్ళిన పోతాడు వ్యక్తి. ఈ డోర్ వేసుకోరా. ఓ సారీ. ఓ అంత పెద్ద కారా? భయ్ అంతా కరెక్ట్ గానే ఉందో? నాకేం తెలుసు భయ్య, నా కారు కూడా కనబడుతుంది అంతే. సుధీర్ అంతా పడే వెళ్తావా? వద్దు భయ్య, నాకంత ఆఫర్ వద్దులే. సార్ నాకు ఒక్కడనే భయం సార్, తోడుకు రమ్మనండి. సరే నేను వస్తాను పద, నేను ఈ సీట్ లో కూర్చోవచ్చు. సిడన్ సిడన్. హలో, నువ్వు డోర్ దిగండి ఎలా కూర్చుంటా? ఇందాక డోర్ వేసాడు. డోర్ దిగి సార్. అయితే నువ్వు వచ్చి దీవా, డోర్ దీవా సార్. నువ్వు వెళ్ళు ఫస్ట్, డోర్ దీ బయటకు వెళ్ళు. ఆ డోర్ దీవా? డోర్ తీయమంటే బయట కొట్టేయడం కాదు. సరే నువ్వు వేసేసి తీసి నన్ను కూర్చోబెట్టుదా. ఇదే దారిని పోతుంటే బురద చొక్కకు రాసుకోవడం. నీ టెన్షన్ పడకు, నీకు తోడు వచ్చాడు. ఇంక నువ్వు ప్రాబ్లం వచ్చు, నేను చూసుకుంటా. హలో అలా అనొద్దు మళ్ళీ. నువ్వు ఎందుకే ఆ మూల నుంచి వచ్చు కదా? వాళ్ళకేమో డోర్ తీసాక నువ్వు స్ట్రైట్ గెలిపి ఆ పద వెళ్దాం అని చెప్పి ఎలా ఉంటే అలా. నువ్వేంటి భయ్యా, కారు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు ఏంటి? హలో డోర్ తీసి ఎక్కించమన్నాగా. డోర్ తీ భయ్యా. ఇదేమైనా బెంట్లీ కారా సార్? ఇటు నుంచి తీశారు. మరి డోర్ ఇటే ఉంటది ఇండియాలోనే? ఇటు నుంచి ఇటు ఉంటుందా? ఇటు సార్ తీసారా? తీసా. ఎక్కు. నీకేంటి మూల సంఖ్య ఏంటి? మూల సంఖ్య ఏంటి? నే హర్తయ్య సరి జరగ, తగులుతా డోర్ ఎక్కడ. నువ్వు వచ్చినట్టే వెళ్ళాలిగా. నీకు కూడా అదేనా ప్రాబ్లం? నీకు కూడా అదేనా ప్రాబ్లం? ఓకే కాదు, నిరంతరం ఏం చేస్తున్నారు? ఆయన కార్ వేసుకెళ్ళిపోక వెళ్ళిపోయాడా? సరే సార్ ఉంటాను సార్. ఏంటి కార్ లేదా? లేదుగా. మరి ఎంత డోర్ తీ లోపలికి వెళ్ళి డోర్ వేసావు మరి నువ్వు? అంటే మీరు అందరు కనిపిస్తుంది అన్నారు కదా, చెక్ చేశాను అనమాట. ఆయన వెళ్ళిపోయి చాలా చెప్పాడు. గాలి తగ్గింది అంటే నేను కొట్టించుకొని వస్తాను. భయ్యా జాగ్రత్తగా వెళ్ళు. ఏ ఒక టైర్ పంచర్ అయితే ఆయన ఇక్కడ వదిలేసేలేరు. ఒక టైర్ టైర్ ఉందా? దాన్ని కొట్టుకుంటే వెళ్ళిపోతుంది నీగా. ఒక టైర్ ఇక్కడ వదిలి మూడు టైర్లు తెలాలి భయ్య. కార్ లో పంచర్ అయిన టీర్ చేసి స్టెప్ని వేసుకుని వెళ్తాడా నీకెందుగా? ఓ స్టెప్ని కూడా ఉందా? నీకు తెలియకుండా ఉంటదా? నీకు తెలియకుండా ఉంటదా? రెడీ టైర్ తీ. కర్రా తూనిగా తూనిగా. కర్రతో కార్ టైర్ కదిలిద్దా కొడితే? కరెక్టే సార్, లాజిక్ మిస్ అయ్యా. ఇంటి ప్రతిసారి గుర్తు చేయాలి మీకు, ఓడిపోతే టాస్క్ ఉంటుంది కదా. మీ పాత రోజులు మర్చిపోతున్నారా ఏంటి? మేము ఎప్పుడు వెళ్ళిపోలేము, మేము న్యాయంగా ఉన్నాం అన్నిట్లో. ఆ వర్షిణి గారు ఏం టాస్క్ ఇస్తున్నారు? ఇందాక చెప్పాను కదా, అదే ఇందాక చెప్పిందే కదా. చూడు వాళ్ళకి టాస్క్ ఇవ్వాలి. వయసు అయిపోయింది కదా, ఎక్కువ సేపు నుంచో కూర్చోండి. డిసైడ్ నాకు టాస్క్ చెప్పండి, నేను చెప్పించాను. ఇందాక మనం ఒక డిస్కస్ చేసుకున్నాం అదే, సేమ్ అదే. మర్చిపోయింది అదేంటి? అదే ఏజ్ అవుతే అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. చెప్పాను కదా ఈ టాస్క్ ఇస్తే బాగుంటుంది, సేమ్ అదే. టాస్క్ ఇస్తే బాగుంటుంది నేను చెప్పలేదు, నువ్వు ఫోన్ లో చాటింగ్ చేసుకుంటావు అప్పుడు. అది ఎప్పుడు చేసుకుంటూనే ఉంటది. మాస్టర్ నాకు మెసేజ్ పెట్టారు, నేను చూసాను. ఏమని పెట్టారు చెప్పు. స్మైలీ పెట్టారు. అమ్మా ఏంటి భయ్య, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? బాబా 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 శేఖర్ మాస్టర్ నువ్వు చూడు. ఏం లేదు అక్కడ, వీళ్ళు మరి యాక్టింగ్ చేస్తారు. కాదు ఇక్కడ కాలింగ్ బెల్ కొడితే పక్కింటి వాళ్ళు డోర్ తీశారు. పంపిస్తారు నీకు కూడా సేమ్ మెసేజ్ అందరికి, ఫార్వర్డ్ ఒకటే. ఎగ్జాక్ట్ గా నువ్వేలా చెప్తారా? ఇది హై స్కూల్ లోనే చదువుకుంది నేను కూడా. సరే టాస్క్ ఏంటి? మర్చిపోయాను. నువ్వు కూడా స్టార్ట్ చేయి, బాదం పల్లి తిన్నా. టాస్క్ చెప్పండి, గెలుస్తారు అని తిరుగుతారే. అదే నేను చెప్పాను కదా సుధీర్, నేను మర్చిపోతుంటాను, మతి మరుపు అని చెప్పాను కదా. నువ్వేం టెన్షన్ పడకు. ఏంటమ్మా, వాట్స్ ద ప్రాబ్లం? వాట్?
టీమ్ లీడర్ గా నీకు ఒక హక్కు ఉంది. టాస్క్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా ప్రదీప్ నీకు. వర్షిని ఇందాక చెప్పాను అవసరం లేదు. టాస్క్ ఏంటని తొందరగా చెప్పు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ప్రూఫ్లతో సహా చెప్తుంటావు. టాస్క్ అడిగితే మాత్రం ఏమి చెప్పు. సారీ అన్నాను. సారీయా. ప్లీజ్ అను. ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చేయను సుధీర్. సుధీర్ కాదు అస్సలు లేదు. బా సమస్య లేదు. టాస్క్ అయితే. ప్లీజ్. సుధీర్. సుధీర్. సారీ. సారీ. నువ్వు చెప్పిందే వింటాను. వింటాను. ఇంకెప్పుడు చేయను అనేసి అయిపోదు. ఏం చేశాను అసలు నేను? ఏంటి ప్రదీప్ అరుస్తున్నావు? నువ్వు ఆగి నీకు టాస్క్ ఉంది. ఇంత చిన్న ఇష్యూస్ కి నువ్వు దిగుతావా? రంగల ఇంత చిన్న విషయాలు నువ్వు రావకర్లే. నేను ఉన్నాగా ముందు టాస్క్ బాగా గట్టిగా ఉంటున్నా భయ్య. ఇంకెప్పుడు చేయను. ఏం చెయ్యను రా. ప్రదీప్ని రా. ప్రదీప్ని రా. ఫుల్ తెగింది. ఇప్పుడు మామూలు ఉండదు. అరే ప్రదీప్ ఇదిరా. ఏ స్టంట్ కరో ఏ కర్తాయ. కాదు నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేను విన్నాను. వర్షిని ఇంకా నీతో నేను మాట్లాడను. బ్రో నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు అన్నదానికి సుధీర్ కిరోసనాలు పోసుకుంటే ఎవడు బాధ్యుడు? యూ టెల్ మీ వర్షిని. వర్షిని కమాన్ ఒకసారి సుధీర్ చేసి చూపిస్తే నేను చేస్తాను. ఎందుకు ఇంత లైన్ చెప్పమంటారా? నేను ఫీల్ అవుతున్నాను. నేను హట్ అయ్యాను బ్రో. నువ్వు అంటే కిరోసిన్. బ్రో బ్రో కిరోసిన్ ఎందుకు బ్రో? ఇంకెప్పుడు డీలో ఫోన్ పట్టుకోను. ఇంకెప్పుడు డీలో ఫోన్ పట్టుకోను. వెరీ గుడ్. ఇప్పుడు టాస్క్ చెప్పు. ఓ ఇదే టాస్క్. టాస్క్ కంప్లీటెడ్. సూపర్. వాళ్ళకి టాస్క్ ఇవ్వమా? టాస్క్ టైం దాటిపోయింది. మేము విన్ అయ్యాం కదా. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఆనికి ఒక రిక్వెస్ట్ ఉంది. ఏంటిది? ఐశ్వర్య చేసింది కదా అలానే మీరు కూడా ఒకసారి. నాకు ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఉంది. ఇదే సాంగ్ కి హేమంత్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు అడిగిన దానికి నలుగురు టీమ్ లీడర్స్ ఆ కార్మీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఫస్ట్ హేమంత్ స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత అందరూ జాయిన్ చేసి భయ్య దట్ గాయ్ అన్నప్పుడు నువ్వు రావాలి. మ్యూజిక్ స్టార్ట్ అవ్వని మీతో alile jiye jiye ya hirane lag saiye disturb chetanaade disturb chetanaade danga pilla gaadu satta yetanaade chichu butti gaadu hello kottanaade retiranta idu check yetanaade amma kattira urike uru kode mukka kattanaade nabuta ఏంటో ఇంకో చెక్కు మెరవడం మొదలైంది కారు. సుధీర్ కారు తీసుకెళ్ళిపో. బ్రో హేమంత్ 4 సార్లు ఎక్కి దూకాడు. ఇంజిన్ వెళ్ళిపోయింది కిందకి. అక్కడ కనపడట్లే. అక్కడ భయ్య కార్ వాష్ లో ఫస్ట్ టైం నాగిన్ డాన్స్ చూసా. అండ్ సైకిల్ పంపుతో కార్ తయారు గాలి కొట్టాడు చూసా.